ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనమైతే ఒక నోటిఫికేషన్ చూద్దాం అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు టీవీఎస్ మోటార్స్ అనమాట. ఇది ఎక్కడుందంటే దీని పేరు వచ్చేసి శ్రీమన్ నారాయణ టీవీఎస్ మోటార్స్ అని చెప్పేసి మనకి ఇదైతే విజయవాడలో అయితే ఉందనమాట. దీంట్లో కొన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయబడింది అనమాట. ఇది ఆన్లైన్లో పెట్టిన వాళ్ళు వచ్చేసి మనకు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అనమాట. ఈ వీడియోలో దీని గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. మనకు వచ్చేసి జాబ్ రోల్స్ వచ్చేసి మెకానికల్ టెక్నీషియన్ అనమాట. మెకానికల్ టెక్నీషియన్లో ఐటీఐ లేదా ఇంటరు లేదా డిప్లొమా మెకానికల్ అయితే ఉండాలి. ఇంకా వీళ్ళకైతే శాలరీ 15,000 వరకు అయితే ఉంటుందన్నమాట. మూడు పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అండ్ సర్వీస్ మేనేజర్ ఉంటారు కదా, వీళ్ళైతే ఎనీ డిగ్రీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. వీళ్ళకి వచ్చేసి అప్ టు 20,000 వరకు అయితే శాలరీ ఉంటుందన్నమాట. ఇది కూడా ఓన్లీ 1 వేకెన్సీస్ అయితే ఉందన్నమాట మేనేజర్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ అడ్వైజర్. సర్వీస్ అడ్వైజర్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ లేదా ఎనీ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. వీళ్ళు వచ్చేసి మనకు 10,000 వరకు అయితే ఉంటుందన్నమాట శాలరీ. 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అయితే ఉండాలి. వీళ్ళు వచ్చేసి మనకు 10,000 వరకు అయితే శాలరీ అయితే ఇస్తారనమాట. దీంట్లో 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సిస్టమ్ ఆపరేటర్ చూసుకుంటే మనకి ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. వీళ్ళకి వచ్చేసి 13,000 వరకు అయితే ఇస్తారనమాట శాలరీ. అండ్ ఒక వేకెన్సీస్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఫైనల్గా ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఎనీ డిగ్రీ అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. 1 ఇయర్ 2 ఇయర్స్ అనేది మెన్షన్ చేయలేదు. తర్వాత 10,000 వరకు అయితే ఇస్తారనమాట శాలరీ. ఓన్లీ 1 వేకెన్సీస్ అయితే ఉంది. దీంట్లో అన్నిటికీ ఏ ఎలిజిబుల్ అంటే 2018, 19, 20 వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బిలో 40 ఇయర్స్ కింద అయితే ఉండాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అనేది మనకు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అయితే ఇంకా ఆన్లైన్లో రిలీజ్ చేయలేదన్నమాట. ఈ 2 మాత్రమే ఉన్నాయి. రిలీజ్ చేసిన వెంటనే మీరైతే అప్లై చేసుకోండి, నేను ఒకసారి ఇన్ఫామ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకైతే హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుందన్నమాట. హెచ్ఆర్ రౌండ్ తర్వాత మనకు జాబ్ అనేది ఇస్తారనమాట. జాబ్ ఇచ్చిన తర్వాత 3 మంత్స్ అయితే జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట, ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చి 24వ తేదీ అయితే రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ అవుతుందన్నమాట. 24వ తేదీ లోపల మనకు ఆన్లైన్లో అనేది రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన వెంటనే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి వెన్యూ వచ్చేసరికి శ్రీమన్ నారాయణ టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ జియాన్ బీబల్ కాలేజ్ గుండడాల విజయవాడ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసిండారు. జాబ్ లొకేషన్ కూడా అక్కడే ఉంటుందన్నమాట, శ్రీమన్ నారాయణ టీవీఎస్ షోరూమ్ విజయవాడ అని చెప్పేసి. నెక్స్ట్ ఏమేమి తీసుకెళ్ళాలంటే అక్కడికి డాక్యుమెంట్స్, రెజ్యూమ్ ఒకటి, బయోడేటా అంటే రెజ్యూమ్ కానీ బయోడేటా కానీ ఏదైనా పర్వాలేదన్నమాట. ఇంకా ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే తీసుకువెళ్ళాలి. మనకి ఇంటర్వ్యూ అనేది 26వ తేదీ అయితే జరుగుతుందన్నమాట. 24వ తేదీ లోపల మనం అప్లై చేసుకున్న తర్వాత 26వ తేదీ 10 గంటలకు అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. మనకి 2 ఫోన్ నెంబర్లు అయితే ఇచ్చిండారనమాట. ఈ ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ 2 నెంబర్లకి కాల్ చేసి అయితే కనుక్కోండి ఫ్రెండ్స్. ఇది మా వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బెల్ ఐకాన్ ఉంటుందన్నమాట, బెల్ ఐకాన్ కూడా కొట్టేశారంటే మా నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే అందుతాయన్నమాట. ఎవరైనా విజయవాడలో ఉంటే మాత్రం, ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. పోస్టులు కూడా, వేకెన్సీస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ.